తమ సొంత పొలానికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో ఫారెస్ట్ భూమిని ఆక్రమించి దారిని సృష్టించుకున్న రియల్ వ్యాపారుల బాగోతాన్ని ఫారెస్ట్ అధికారులు బట్టబయలు చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని తిప్పతుర్తి గ్రామ సమీపంలో వివాదాస్పద 59వ సర్వే నెంబర్లోని 500 ఎకరాల భూమిని పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. కాగా ఆ భూమిలోకి వెళ్లేందుకు నర్సాపూర్ మెదక్ హైవే నుండి దారి లేకపోగా ఫారెస్ట్ అధికారుల హద్దురాలను తొలగించి ఫారెస్ట్ కోసం తగిన గిటార్ కాలువను పూడ్చివేసి తమ భూముల్లోకి వెళ్లేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని గమనించిన టీపీసీసీ అధికార ప్రతినిధి రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగి ఫారెస్ట్ భూములు ఆక్రమణలపై విచారణ చేపట్టారు. 398 కంపార్ట్ తునికి పరిధిలోని నర్సాపూర్ రేంజ్లో అటవీ మొక్కలను ధ్వంసం చేస్తూ ఏదైతే ఫారెస్ట్ అధికారులు ట్రెంచ్ తీసి ఏదైతే బండు అంటున్నారో ఇప్పుడు డిఎఫ్ఓ గారు ఎఫ్ఆర్ఓ గారు వాళ్ళ సిబ్బంది కూడా అంతా కూడా సమగ్ర విచారణ జరిపింది కనుక వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేను ఏంటంటే సీసీఎఫ్ఏ గారు కూడా మాట్లాడడం జరిగింది.